ఏపీలో డిగ్రీ అడ్మిషన్స్ పైన కోర్టులో కేసు అయితే వేశారండి. సో ఈ కోర్టు కేసు వల్ల డిగ్రీ అడ్మిషన్స్ ప్రాసెస్లో ఏమన్నా చేంజ్ ఏమన్నా వస్తుందా, లేకపోతే డిగ్రీ ప్రాసెస్ డిగ్రీ కౌన్సిలింగ్ డిగ్రీ అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది ఆగుతుందా? ఓకే, సో ఈ అసలు ఈ కోర్టు కేసు ఎవరు వేశారు, ఏంటి రీజన్ అని చెప్పేసి నేను మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. మీరు వీడియోని పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళు తెలుసుకుంటారు. ఓకేనా? అలాగే మీరు ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే డిగ్రీ అడ్మిషన్ సంబంధించి నేను A to Z ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఓకే, సో ఏపీలో ఉన్న కొన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ డిగ్రీ కాలేజెస్ వాళ్ళు కోర్టులో కేసు అయితే వేశారండి. ఏంటంటే కనుక ఈ డిగ్రీ అడ్మిషన్స్ ఆన్లైన్లో జరగకూడదు అని చెప్పేసి, ఆన్లైన్లో కండక్ట్ చేయకూడదు. ఇంతకుముందు జస్ట్ మనకి 1 వీక్ ముందు డిగ్రీ అడ్మిషన్స్ ఆన్లైన్లో కండక్ట్ చేయమని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ వాళ్ళు కోర్టులో కేసు వేశారనమాట. అట్లా మనం కొన్ని ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు మాకు ఫోర్స్ చేయకూడదు ఆన్లైన్లో కండక్ట్ చేయమని చెప్పేసి అడ్మిషన్ ప్రాసెస్ అనేది వాళ్ళ వర్షన్ ఇది. ఫోర్స్గా వీళ్ళు ఆన్లైన్లో డిగ్రీ అడ్మిషన్స్ చేయమని చెప్పి చెప్తున్నారు అని చెప్పి ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు కోర్టులోకి వేసేసారనమాట. కాకపోతే మనకు ఏపీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి డిగ్రీ అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతుంది అని చెప్పేసి మేము నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తానికి జడ్జి ఇవన్నీ విన్న తర్వాత ఆగస్ట్1కి ఈ కోర్టు కేసును వాయిదా వేశారు. సో ఆ రోజు ఏపీ గవర్నమెంట్ తరఫున మొత్తం డీటెయిల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఆన్లైన్ డిగ్రీ అడ్మిషన్స్ ప్రాసెస్ గురించి. సో ఆ రోజు జడ్జ్ వినిన తర్వాత ఫైనల్ డెసిషన్ అయితే చెప్పబోతున్నారు. అంటే ఆన్లైన్లోనే కండక్ట్ చేసుకోమంటారా, లేకపోతే ఆఫ్లైన్లో కండక్ట్ చేసుకోమంటారా అని చెప్పేసి మనకు ఆగస్ట్1న తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో యాజ్ ఎ స్టూడెంట్గా లేకపోతే యాజ్ ఏ పేరెంట్గా మీరేమనుకుంటున్నారు, డిగ్రీ అడ్మిషన్స్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేస్తే బెటరా లేకపోతే ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తే బెటరా? సో అది మీరు కింద కామెంట్లో తెలియజేయండి. సో నా వర్షన్ ఏంటంటే కనుక ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు, ఆఫ్లైన్లో అది బెటర్ అనిపిస్తుంది. ఇది మనం జనరల్గా ఇంతకుముందు చాలా ఇయర్స్ నుంచి మనం ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ అంటే అడ్మిషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సడన్గా మనకు 2 ఇయర్స్ నుంచి ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నారు. సో నా వర్షన్ ఏంటంటే ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తే ఆ ప్లేస్లో ఏదైతే ఒక ఊర్లో ఉన్న ఆ స్టూడెంట్స్ ఆ దగ్గరలో ఉన్న కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఆన్లైన్లో అంటే వాళ్ళకి ఎక్కడైనా రావచ్చు అనమాట. సో ఎక్కడ వస్తే అక్కడ వెళ్ళాల్సి వస్తుంది. సో అది కొంచెం ప్రాబ్లం. అది నీ వర్షన్ ఏంటో కింద కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.